ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. ఈరోజు మేము మీకు చూపించబోతున్నాను పొన్నగంటకు మన ఇంట్లో పెంచిన ఫామ్ ఫ్రెష్ పొన్నగంటకుని మీకు చూపించబోతున్నాను. దీని గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. ఇది ఇలా ఈజీగా కుండీలలో పెంచుకోవచ్చు అండి. ఇంట్లో జస్ట్ కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలాగే పాత పెడితే ఇంక ఫుల్గా వచ్చేస్తుంది. చూసారా కుండీలో ఎంతగా పెరిగిందో. జనరల్గా గట్ల మీద పెరుగుతుంది ఈ పనగంటాకు. అలా కాకుండా కుండీలలో కూడా మనం ఇలా ఎంచక్క పెంచేసుకొని మీ ఆరోగ్యాన్ని సంపాదించేసుకుందాం. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మన పొనగంటాకు గురించి. సో ఈ పొనగంటాకు ఎలా ఎలా యూస్ఫుల్ అవుతుందో మనం తెలిసేసుకుందాం. మన పొన్నగంటాకుని పొన్ అంటే గోల్డ్ అని అర్థం, అంటే బంగారంతో సమానమని ఆయుర్వేదం చెప్తుంది. సో ఇలాంటి ఎంతో ఇంపార్టెంట్ అయిన మన పొన్నగంటాకులో ఏమేమి ఉంటాయంటే హై విటమిన్ సి, హై విటమిన్ ఏ, అంటే మన ఇమ్యూనిటీ కోసం యాజ్ వెల్ యాజ్ మన కళ్ళ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో ఐరన్, ఫైబర్, హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మన బాడీకి కావాల్సిన ఎన్నో పోషక విలువలు మన పొన్నగంటాకులో మనకు లభిస్తాయి. అండ్ ఈ పొన్నగంటాకు ఎలాంటి ఏరియాస్లో పెరుగుతుందంటే ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ మాయిస్ట్ అండ్ హాట్ కండిషన్స్. అంటే ఎక్కడైతే తేమ తడి నేలలు ఉంటాయో అక్కడ హాట్ క్లైమేట్ ఉంటుందో అలాంటి ఏరియాస్లో మనకి ఈ పొన్నగంటాకు ఎంతగానో పెరుగుతుంది. జనరల్గా పొలాల గట్ల మీద మన ప్యాడీ ఫీల్డ్స్లో ఈ ఆకును విరివిగా మనం చూస్తూ ఉంటాం. పొన్నగంటాకు మెయిన్గా మన బాడీలో ఉన్న హీట్ని బాగా తగ్గించేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎండలకాలం వేడి చేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పొన్నగంటాకుతో చేసిన రసం తింటే మీ బాడీలోని హీట్ మొత్తం తగ్గిపోతుంది. అంటే ఇది పిత్తదోషాన్ని, కఫదోషాన్ని నివారిస్తుంది అన్నమాట. కఫదోషం ఎలాగా అంటే ఆస్తమా రోగులు ఉంటారు కదా, మీరు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని తిన్నా, దీన్ని రసం తాగినా మీ ఆస్తమా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ చేస్తుంది, మన డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది. దీంట్లో ఉన్న హై కాల్షియం ద్వారా మన ఎముకలకు ఎంతో పటిత్వం దొరుకుతుంది. మన బ్యాక్ పెయిన్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ పొన్నగంటాకు. తర్వాత విష జ్వరాలలో కూడా రెమెడీగా మనం ఈ పొన్నగంటాకును వాడతాము. ఎందుకంటే ఏవైనా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చే ఫీవర్స్ ఉన్నప్పుడు ఈ పొన్నగంటాకు రసాన్ని చేసుకొని మనం ఆహారంలో తీసుకుంటే అవి బాగా తగ్గుముఖం పడతాయి. ఎంతో ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటున్నాను మన పొన్నగంటాకు ఐ ఛాలెంజ్. ఎవరికైతే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే కంటి చూపులో లోపాలు ఉన్నాయో, అలాంటి వాళ్ళు 48 రోజుల పాటు ఈ ఆకును తిని మీ కంటి చూపు ఎలా మెరుగుపడిందో కంపల్సరీ కామెంట్లో పెట్టండి. ఎవరైతే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని మన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరైతే 48 రోజుల పాటు అంటే మండలం పాటు మనం ఈ పొన్నగంటాకును తింటామో మీ కంటి చూపు లోపాలన్నీ సరిచేసుకోవచ్చు. దాంతోపాటు మీ స్కిన్ ఎంతగానో గ్లో అవుతుంది. మీ స్కిన్ గ్లో కోసం, మీ కంటి చూపు కోసం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఇంకా పిత్త ప్రకోపం వల్ల వచ్చే తలనొప్పుల నుంచి కూడా ఇది ఎంతగానో కాపాడుతుంది. మన ఛానల్లో కంపల్సరీ మీకు దీంతో ఎలా తయారు చేసుకోవాలో తైలాన్ని చూపిస్తాను. కంపల్సరీ ఈ తైలాన్ని మీరు వాడుకొని మీ బాడీ హీట్ని, మీ హెడ్ఏక్స్ని తగ్గించుకోవచ్చు. పొన్నగంటాకు మీ కళ్ళకి ఒక వరం లాంటిది. పొన్నగంటాకును మీ వేడి చేసినప్పుడు ఒక గుడ్డలో కట్టి రసాన్ని మీ కళ్ళ మీద పెట్టుకుంటే మీ కళ్ళు కూల్ అయిపోతాయి. అంటే మీ కళ్ళల్లో ఉన్న వేడిని మొత్తం తగ్గించేస్తుంది, మీ కంటి చూపుని ఎంతగానో మెరుగుపరుస్తుంది. అటువంటి పొన్నగంటాకు ఛాలెంజ్ని కంపల్సరీ మీరు యాక్సెప్ట్ చేయండి. ఎవరికైతే ఈ కంటి లోపాలు ఉంటాయో, కెటరాక్ట్, ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఎన్నో కంటి వ్యాధులను కూడా మన పొన్నగంటాకు నివారిస్తుంది. కాబట్టి పొన్నగంటాకును కంపల్సరీ మీ డైట్లో పెట్టుకోండి. దీన్ని జనరల్గా కందిపప్పుతోటి, ఎర్రపప్పుతోటి, మసూర పప్పుతోటి వండుకుంటారు. తర్వాత ఈ ఆకును ఉడికించిన రసాన్ని మనం రసం చేసుకుంటే టమాటాలు వేసి ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎవరికైనా రెసిపీస్ కావాలంటే కమెంట్లో పెడితే మేము షేర్ చేస్తాము. ఇవన్నీ మన పొన్నగంటాకు యొక్క ప్రోస్. బట్ వాట్ అబౌట్ అవర్ కన్స్? సరే, ఏంటి పొన్నగంటాకు చెడ్డ చేస్తుందా మనకి అనుకుంటున్నారా? అలాగా ఏం లేదండి.
బట్ నేను చెప్పాను కదా ఈ పనుగంటాకు పొలాల గట్ల మీద మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో పెరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో ఇది చాలా మనం చూస్తూ ఉంటాం, పనుగంటాకని చాలా అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా కాలుష్యం ఉన్న నీళ్ళల్లో ఈ పనుగంటాకు పండడం వల్ల ఆ డ్రైనేజ్లో ఉన్న హెవీ మెటల్ పాయిజనింగ్ అంతా మన ఆకులోకి వచ్చేస్తుంది. అంటే మన లీఫీ వెజిటబుల్స్లో హై అమౌంట్ ఆఫ్ ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ అబ్జర్వ్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎవరైతే సిటీలలో ఉంటారో, ఎవరైతే మురుగు కాలువల పక్కన పండే ఇటువంటి ఆకును తీసుకుంటున్నారో వాళ్ళు చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్లే. మాకేం తెలుసండి ఎక్కడి నుంచి తెస్తున్నారో అంటారా? మరి అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు, మరి ఎవరికి తెలుస్తుంది? సో ఇన్ జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తారని ఒకసారి వాళ్ళని మీరు అడిగి చూడండి. వాళ్ళు నిజాలు చెప్తారన్న నమ్మకం అయితే లేదు, కానీ ఏంటంటే ఇలా సిటీస్లో సైడ్ కాలువల మధ్య పండించి పొనగంటాకు వాళ్ళు తింటే దీని యొక్క ఆరోగ్య లాభాలని బదులు మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అసలు ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఆకుకూరల్లో కానీ కూరగాయలు పండించేటప్పుడు కానీ పండించే ప్రాంతంలో మనం చక్కటి ఎరువులు వాడకుండా ఈ పాయిజనస్ కెమికల్ ఎరువులు వాడడం వల్ల హెవీ మెటల్ పాయిజనింగ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే దేశీయమైన మన ఆవు పేడతోటి ఎంచక్క మనం ఎరువులుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. కానీ అలాంటి సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ఎక్కడా జరగట్లేదు కదా. హెవీ మెటల్స్ కింద ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మియం, జింక్ ఇవన్నీ హెవీ మెటల్స్ అని అంటారు. సో మనం మన పొనగంటాకుని రీసెర్చ్లో ఏం తెలుస్తుందంటే ఈ లెడ్, ఆర్సెనిక్, క్యాడ్మియం అండ్ జింక్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే చాలా హైగా ఉన్నాయి అని చెప్తుంది రీసెర్చ్. అంటే ఎప్పుడైతే ఇలాంటి డ్రైనేజీలు, ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఉన్న చోట పెరిగే ఈ ఆకులో హెవీ మెటల్ పాయిజనింగ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు లెడ్ అనేది న్యూరోటాక్సిక్, చిల్డ్రన్ యొక్క ఎదుగుదలను ఎంతగానో హ్యాంపర్ చేస్తుంది. అంటే మీ చిల్డ్రన్ యొక్క ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ని, వాళ్ళ మెంటల్ అబిలిటీని డిక్రీస్ చేస్తుంది. దీంతోపాటు కిడ్నీ డిజార్డర్స్ అంటే నెఫ్రోపతి కూడా వస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు లెడ్ 0.3 mg/kg మోతాదులో ఉండాల్సిన లెడ్ ఇలాంటి డ్రైనేజీలలో పండించే ఆకుకూరలలో 230 mg/kg ఉంటుంది. అంటే 230.3 కనీసం కంపేర్ చేసుకోవడానికి కూడా వీల్లేనంత హై అమౌంట్స్ ఆఫ్ లెడ్ని మనం ఇలా పండించే ఆకుకూరలో చూస్తున్నాము. దానివల్ల మన కిడ్నీలు, లివరు, మన గుండె ఎంతగానో దెబ్బతింటాయి. దీంతోపాటు మన క్యాడ్మియం అనే ఒక మెటల్ ఉంటుంది, అది 54 mg/kg చూపిస్తుంది. 0.1 mg ఎక్కడ, 54 mg ఎక్కడ. ఒకసారి అసలు ఆ విలువలను చూస్తే మనం ఆకుకూరలు తినడమే మానేస్తాము. తర్వాత జింక్ 100 mg కావాలి. 100 mg ఉండాలి అంటే ఒక కిలోలో 700 mg ఉంటుంది. జింక్ ఎప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ అని నేను మీకు చెప్తూనే ఉంటాను. జింక్ అంటే ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అని చెప్తాను. అలా ఇలాంటి హై అమౌంట్స్లో తినడం వల్ల ఇమ్యూనిటీలో డిజార్డర్స్ అనేవి మనకు తలెత్తుతాయి. సో ఏదైనా అతిగా తింటే అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇలాంటి పొల్యూటెడ్ వాటర్లో ఇంకా ఆర్సెనిక్ కూడా కనిపెడుతుంది. ఆర్సెనిక్ వల్ల మనకి ఎన్నో టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ ఆకుకూరల్ని మనం ఇంట్లోనే పండించుకొని వాడండి. మీ బాడీని హెవీ మెటల్ టాక్సిటీ నుంచి కాపాడుకోండి. అంటే దీంట్లో చాలా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఒక కంప్లీట్ ఫుడ్. కాబట్టి జస్ట్ ఈ ఆకుకూరను మిగతా పప్పులతో ఉడికించుకొని డైట్ రెసిపీస్గా కూడా వాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న పొనగంటాకును కంపల్సరీ మర్చిపోకుండా మన డైట్లో పెట్టేసుకుందాం. సో ఇంతేనండి. కంపల్సరీగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళందరూ కామెంట్లలో పెట్టేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. సో టేక్ కేర్, స్టే ట్యూన్, బాయ్.